జమిలి ఎన్నికల కోసం మరో ముందడుగు పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తేవాలని కేబినెట్ తీర్మానించింది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనేది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. రెండు సార్లు పెట్టారు మేనిఫెస్టోలో, 2014 లో పెట్టారు, 19 లో కూడా పెట్టారు. సో అందుకే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొని రావాలి అని చెప్పి బీజేపీ పట్టుదలగా ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిర్ఫ్ చర్చా కా విషయ నహీ బల్కి ఏ భారత్ కి జరూరత్ హై. బీజేపీ అనుబంధ మీడియా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అపోజ్ చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ అరే హమ్కో క్యా మిలేగా వన్ ఎలక్షన్ కి, 10 ఎలక్షన్ కి, 12 ఎలక్షన్. అసలు ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్? పొలిటికల్ పార్టీస్ కి కాకుండా నిజంగా ప్రజలకి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల జరిగే మేలు ఏమైనా ఉందా, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఎలక్షన్స్ నిర్వహించడమే జమిలి ఎన్నికలు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఎమ్మెల్యేని ఎంపీని ఒకేసారి ఎన్నుకోవడం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ తప్ప విడిగా రాష్ట్రాలకు ఎట్లాంటి ఎలక్షన్స్ ఉండవు. ఇలా దేశమంతా ఒకేసారి ఎలక్షన్స్ జరగడము అనేది ఇప్పుడు కొత్తగా తెచ్చేదేమి కాదు, ఇంతకు ముందు లేనిదేమి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 67 దాకా 3 సార్లు అదే పద్ధతిలోనే ఎలక్షన్స్ జరిగాయి. దేశమంతా ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయి. 1968-69 లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు 5 ఏళ్లు పూర్తవక ముందే డిజాల్వ్ అయ్యాయి. అలాగే 1970 లోక్సభ డిజాల్వ్ అయింది. సో ఇలా జరగడం వల్ల ఒకేసారి జరుగుతున్న ఎన్నికల చైన్ కాస్త బ్రేక్ అయింది. అట్లా ఒక్కో రాష్ట్రము లోక్సభతో కలిసి ఎన్నికలకు వెళ్లడాన్ని మిస్ అవుతూ వచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల లాభాలు ఏంటి అని కనుక చూస్తే ఫస్ట్ కలిగే ప్రయోజనము టైం అండ్ మనీ. ఈ రెండు కూడా సేవ్ అవుతాయి అనేది మెయిన్ గా వినిపించే వాదన. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకారం 2019 లో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ చేసిన ఖర్చు 10,000 కోట్లు. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ ఖర్చే. రాజకీయ పార్టీలు, మీడియా, ఇంకా పోటీ పడే క్యాండిడేట్లు ఈ ఖర్చంతా కలిపితే దాదాపు 60,000 కోట్లకు పైనే ఉంటుంది అని కూడా సర్వేలు చెప్తున్నాయి. సో రీసెంట్ కర్ణాటక ఎలక్షన్స్ కోసమే ఎన్నికల కమిషన్ 511 కోట్లు ఖర్చు పెట్టింది. నీతి ఆయోగ్ ప్రకారం ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు. రీసెంట్ గా 22 లా కమిషన్ వర్గాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చాలా కీలక విషయాలు వాళ్ళు షేర్ చేసుకున్నారు. అవి ఏంటి అంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేలాగా ఒక ఫార్ములా తయారు చేయబోతున్నాము అని చెప్పి చెప్పారు. ఆ ఫార్ములా ప్రకారము జమిలి ఎన్నికలకు వీలుగా కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పొడిగిస్తారు, ఇంకొన్ని అసెంబ్లీల కాలపరిమితిని తగ్గిస్తారు. అంటే త్వరలో ఎలక్షన్స్ జరుగుతాయి అని అనుకున్నప్పుడు వాటి ఆ అసెంబ్లీల కాలపరిమితి పొడిగిస్తారు. అలాగే చాలా లేట్ గా ఇంకెప్పుడో 3-4 ఏళ్ల తర్వాత గానీ ఎలక్షన్స్ రావు అనుకున్న వాటిని కొంత కాలపరిమితి తగ్గిస్తారు. ఒకేసారి ఎలక్షన్స్ అంటే ఎలా జరుగుతుంది? ఒక డేట్ ఫిక్స్ చేసి అదే డేట్ లో దేశమంతా ఈ ఒక్క రోజులో ఎలక్షన్స్ అయిపోతాయి అనేలాగా ఉండదు. 2 దశలు ఉంటాయి లేదా 3 దశలు పెట్టచ్చేమో. వాళ్ళు చెప్పడం అయితే 2 దశలు మాక్సిమం ఒకే సంవత్సరం లోపు అన్ని రకాల ఎన్నికలు పూర్తి చేసేలాగా ఆ ఫార్ములా ఉండబోతుంది అని చెప్పి చెప్పారు. అంటే ఫస్ట్ 6 మంత్స్ లో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ని పూర్తి చేసి తర్వాత వచ్చే 6 మంత్స్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పూర్తి చేసేలాగా ఆ ఫార్ములా అనేది రూపొందిస్తారు. ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం ఒక రకంగా రాజకీయ పార్టీలకు లాభమే. ఎన్నికల ప్రచారం ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే 2 సార్లు ఎలక్షన్స్ పెడితే 2 సార్లు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చూస్తారు. ఒకవేళ ఒక పార్టీ ఇవ్వకపోతే ఇంకో పార్టీ ఇచ్చినప్పుడు మేము కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వీళ్ళు ఇవ్వడం మొదలు పెడతారు. జనం కూడా అట్లనే అలవాటు పడ్డారు, అలాగే అడుగుతూ ఉంటారు. సో వేరువేరుగా ఎలక్షన్ జరిగితే ఓటుకు నోటు కూడా 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతూ ఉండడము దురదృష్టము. కానీ ఏం చేద్దాం, మన నోట్ పాలిటిక్స్ అట్లా ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా జోక్ లాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఖర్చు తగ్గుతుందా, టైం మిగులుతుందా అనేవి పక్కన పెడితే ఈ ఒకేసారి ఎలక్షన్స్ వల్ల ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం సాధ్యమవుతుంది. డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు ప్రభుత్వాలు అనేది ఇంకొక బలమైన వాదన. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పుడు వ్యతిరేకత ఎందుకుంది? అసలు ఎవరికి నష్టము ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల? ఈ ప్రపోజల్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు బలంగా చేస్తున్న వాదన ఇది, ఫెడరల్ స్ఫూర్తికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది అని చెప్పి. ఒకేసారి ఎలక్షన్స్ వల్ల రాష్ట్రాల ప్రయోజనాలు ఎట్లా దెబ్బతింటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి అని చెప్పి రైతులు ఏడాది పాటు ఆందోళనకు దిగారు కదా. సో ఏడాది ఆందోళన చేస్తే దిగిరాని కేంద్ర ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోదీ 2021 నవంబర్ 19 రైతులకి క్షమాపణ చెప్పి సడన్ గా వాళ్ళు కూడా ఊహించిన విధంగా ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాము, రద్దు చేస్తాము అని చెప్పి ప్రకటించారు, తర్వాత రద్దు చేశారు. मैं आज देशवासियों से क्षमा मांगते हुए 3 कृषि कानूनों को
వాపస్ లేని కా రిపీల్ కర్నే కా నిర్ణయం లియా హై. రైతుల ఆందోళన సరైంది అని చెప్పి రియలైజ్ అవడం వల్ల ఆ వ్యవసాయ చట్టాలని రద్దు చేయలేదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే 2022 ఫిబ్రవరిలో యూపీ పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్, అందుకే రద్దు చేశారు. ఎందుకంటే యూపీ రైతులు పంజాబ్ రైతులే మెయిన్ గా ఆ మూమెంట్ ని లీడ్ చేశారు. అలాగే 2021 కేంద్ర బడ్జెట్ లో బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం ఈ రాష్ట్రాలకి నిధులు ఎక్కువగా కేటాయించింది కేంద్రం. ఎందుకు? దాని వెనుక కారణం ఏంటి అంటే 2021 ఏప్రిల్లో బడ్జెట్ మార్చ్ లో వస్తుంది కదా, ఏప్రిల్లోనే ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు బీజేపీకి అనుకూలంగా ఆ రాష్ట్రాలని, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మలుచుకోవాలి అంటే ఎక్కువ నిధులు కేటాయించి అట్రాక్ట్ చేయాలి అనేది కేంద్రం స్ట్రాటజీ అన్నమాట. సో రాష్ట్రాల్లో ఎలక్షన్స్ విడిగా జరిగినప్పుడే కేంద్రము ఆ రాష్ట్రాలకు ఏం కావాలి అనేది పట్టించుకొని ఆ మేరకు అక్కడ ఉండే డిమాండ్లని ఫుల్ఫిల్ చేయడము, అక్కడున్న సమస్యల మీద దృష్టి పెట్టడము అనేది జరుగుతుంది. ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఇది మిస్ అవుతుంది అనేది ఇక్కడ మెయిన్ గా వినిపించే వాదన. ఈ ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేసిన మీకు అది అర్థమవుతుంది క్లియర్ కట్ గా. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే కదా, ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే లాగా ఆలోచిస్తుంది కదా అని మనకు డౌట్ వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ ని సమర్థించట్లేదు. డెమోక్రసీని, రాజ్యాంగాన్ని ఇట్లాంటి డిక్టేటర్షిప్ విధానాలు ధ్వంసం చేస్తాయి అని చెప్పి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఒకవేళ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే ఏ రాష్ట్రంలో అయినా సరే మధ్యలో ఆ గవర్నమెంట్ కూలిపోతే, లేకపోతే ఎమర్జెన్సీ లాంటిది వచ్చి రాష్ట్రపతి పాలన వచ్చి మళ్ళీ ఆరేళ్లకే అక్కడ ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే, సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే మళ్ళీ కూడా ఆ జెమిలి సిస్టమ్, ఆ చైన్ అనేది ఒకేసారి ఎలక్షన్స్ జరపడము అనేది బ్రేక్ అవుతుంది కదా. సో మళ్ళీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితుల వల్ల, అక్కడ అస్థిరత వల్లనో, లేకపోతే గవర్నమెంట్ మధ్యలో కూలిపోవడం వల్లనో, పార్టీల డెసిషన్స్ వల్లనో మారిపోతూ ఉంటే ఆ చైన్ సిస్టమ్ నుంచి మళ్ళీ ఒక్కో పార్టీ బయటకు వచ్చేస్తే మళ్ళీ కథ మొదటికే వస్తుంది కదా అంటే వస్తుంది. ఇప్పుడుండేలాగా అయితే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇంకో ప్రధానమైన అంశము, 2004 లో వాజ్పేయి ప్రభుత్వము లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎలక్షన్స్ కెళ్ళింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అమల్లోకి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముందస్తు ఎలక్షన్స్ కు వెళ్తే గనక అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోకల్ బాడీలు రద్దు అవ్వాల్సి వస్తుంది. అప్పుడు అట్లా రద్దు చేయడానికి అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు రాష్ట్రాలు గోల్ చేసేవా, అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో కేంద్రాన్ని పాలించే పార్టీ అక్కడ ఒక డెసిషన్ తీసుకుంటే మేమెందుకు అసెంబ్లీని రద్దు చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వచ్చిన కొన్నేళ్లకు ఆ చైన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ సమస్యకు లా కమిషన్ గానీ, రామ్నాథ్ కోవింద్ హై లెవెల్ కమిటీ గానీ ఒక పరిష్కారము, అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేయగలిగేది, అలాగే అన్ని రాష్ట్రాలు కూడా, ఎందుకంటే రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని కేంద్రం తెచ్చినా రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఖచ్చితంగా ఆమోదించాలి. సో అప్పుడు ఆమోదించేలాగా, అందరూ ఆమోదించేలాగా ఒక మార్గం చూపించినప్పుడు మాత్రమే మన దేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జెమిలి ఎన్నికలు అనేవి సాధ్యమవుతాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు పెంచి ఇంకొన్ని రాష్ట్రాలకు తగ్గిస్తూ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే 2029 లో అన్ని కలిసి వస్తే ఒకేసారి అప్పుడు ఎలక్షన్స్ పెట్టడం సాధ్యమవుతుంది, కానీ వెంటనే అయితే సాధ్యం కాదు అని చెప్పి చెప్పేశారు అనమాట. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. మరిన్ని వీడియోస్ నేను చేయడానికి మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.